ఉక్కు మన తెలుగు ప్రజల హక్కు ఎందరో ప్రాణ త్యాగాలు పోరాటాల ఫలితం విశాఖ ఉక్కు కర్మాగారం అయితే ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ ప్రయత్నాలను నిరసిస్తూ జాతీయ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆదేశానుసారం ఈ రోజు ఉదయం 10 గంటలకు స్థానిక ఏడు రోడ్స్ జంక్షన్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం మాజీ శాసనసభ్యులు శ్రీమతి గుంటా లక్ష్మీదేవి మరియు తెలుగుదేశం పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు దీనికంతటికి కూడా ప్రధానంగా క్యాప్టివ్ మైన్స్ గాని మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ ప్లాంట్ కూడా మన ముందుకి ప్రాఫిట్స్ లో నడిపించవలసి వచ్చింది కదా ఆ ఆలోచన కూడా మేము తెలియజేస్తున్నాం అదే రకంగా ఈ రోజు జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందనేది కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన ఒక సావరేన్ అథారిటీ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు సంప్రదింపుల్లో గాని ఏదైనా చేయాలన్నా సరే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఒక హోదా ఒక స్థానం ఉంటుంది కాబట్టి ఈ రోజు కేంద్రం మీద ఏదైతే మనం పోరాటం చేస్తున్నాం కేంద్రం మీద ఏదైతే మనం ఒత్తిడి తీసుకొని రావాలని చేస్తున్నాం దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చేయవలసిందిగా ఆయన కూడా మేము డిమాండ్ చేస్తున్నాం చెప్పలేకపోయారనంటే ఖచ్చితంగా ఇందులో రహస్య ఒప్పందాలు ముందేనా జరిగాయి అది అక్కడికి వెళ్ళుంటే ప్రజలు అడుగుతారు ఎంప్లాయీస్ అడుగుతారు అనేటటువంటి భయంతో ఈ రోజు ఎంప్లాయీ యూనియన్స్ దగ్గరికి వాళ్ళని వెళ్లకుండా ఆయన దగ్గరికి యూనియన్స్ తెప్పించుకున్నారు ఎందుకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని మరొకసారి మేము బలంగా మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పార్లమెంటరీ పార్టీ నాయకులుగా కింజరాపు ఎర్రనాయుడు గారు ఉన్నారు మీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రధాన పాత్ర ఇక్కడ పోషించింది కాబట్టి పార్లమెంట్ లో ఈ ఇష్యూని లేవనెత్తి మంచి ఉక్కు కర్మాగారంగా ఉపయోగపడేటట్టు చేయాలని కోరుకుంటున్నాను।